విధంగా ప్రిపేర్ చేసుకున్నాక తినబోయే ముందు ఈ చాట్ మీద కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని టమాటా ముక్కలు దిగా కొత్తిమీర నిమ్మరసం కొద్దిగా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇదండి బటానీ చాట్ చాలా బాగుంటుంది మీరు చేసి రుచి చూడండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మా వీడియోలు చూస్తున్నందుకు థాంక్యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బటానీ చాట్ ప్రిపేర్ చేసుకుందాం దానికి ఎండు బటానీలని ముందుగానే నైటే 2 కప్పులు నానబెట్టేసుకోవాలి ఉదయాన్నే వాటిని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా salt వేసి ఒక బంగాళా దుంపను చెక్కు తీసి వేసి 5-6 విజిళ్ళకి ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకోవాలి ఇది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు తరిగినవి వేసుకోవాలి వేగాయి బ్రౌన్ గా వచ్చాయి ఇప్పుడు తరిగిన టమాటాలు ఒక కప్పు వేసుకోవాలి టమాటాలు వేగాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు కారం పొడి 1/2 స్పూను ధనియా పొడి 1 స్పూను గరం మసాలా పొడి 1/2 స్పూను చాట్ మసాలా పొడి 1 స్పూను పసుపు పొడి 1/2 స్పూను వేసుకోవాలి ఈ కారం పొడి ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను 1/2 స్పూన్ వేశాను స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్నాయి బటానీలు వేసేసుకోవాలి చాలా మెత్తగా ఉడికిపోయిందండి ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి salt చూసి salt వేసుకోవాలి చాట్ మసాలాలో salt ఉంటుంది బటానీలు ఉడికించేటప్పుడు కూడా salt వేసాము చూసి వేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి ఇది చల్లారేటప్పటికి ఇంకా చిక్కబడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి తినబోయే ముందు కొద్దిగా ఉల్లిపాయలు పైన కొద్దిగా టమాటా కొద్దిగా కొత్తిమీర వేసి తింటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి మీరు చేసి రుచి చూడండి మీ గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మా వీడియోలు చూస్తున్నందుకు థాంక్యూ ఫ్రెండ్స్